అండి తోటమాలి. రైట్ సార్, నాకు ఈ గుడి యొక్క చరిత్ర చెప్పాలి. రైట్, మనసే మళ్ళీ అందరికీ నమస్కారం. భక్త మహాశయాలకు మా విజ్ఞప్తి, అన్నమరాజపేట మధురా పుష్పగిరి, జామ్ మండలం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలసినటువంటి మా పుష్పగిరి శ్రీ 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 వేణుగోపాల స్వామివారి దేవాలయం. ఈ దేవాలయం పురాతన దేవాలయం, 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఇది విజయనగరం మహారాజా వారి ఆధ్వర్యంలో నిర్మించిందని, వారి ఆడపడుచు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఈ స్థల పురాణం చెప్తోంది. అలాగే మన పద్మనాభం, సింహాచలం, రామతీర్థ, అలాగే పుష్పగిరితో కలిపి ఈ 5 దేవాలయాలని మన మహారాజావారి పోషణలో ఆ రోజుల్లో ఈ నడిపేవారు. కొన్ని సంవత్సరాల క్రితం బాగా శిథిలమైపోయి పాడైపోయినటువంటి ఈ దేవాలయాన్ని గ్రామస్తులందరూ కలిసి మళ్ళీ తిరిగి జీర్ణోద్ధరణ చేయడానికి ప్రయత్నం చేయగా, పక్కనే మన భీమసింగ్ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ వారు దీన్ని దత్తత తీసుకొని 400,000 రూపాయలతో ఆ రోజుల్లో 20 సంవత్సరాల క్రితం దీన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. ఆ తర్వాత అలా భక్తులు ఒకరు చందాలేసుకొని, అలాగే దాతలు విరాళాలు ఇస్తూ, ఆ విరాళాలతో ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విజయనగరం జిల్లాలోనే అన్ని దేవాలయాల్లో గొప్ప దేవాలయంగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతాం. అలాగే మా మార్గశిర బహుళ ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణం, వేణుగోపాల స్వామివారి కళ్యాణం 3 మార్చిలో ఉంటుంది. ఆ కళ్యాణం కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. భక్తులు అందరి తాలూకా సహకారంతో ఈ దేవాలయం ఈరోజు ఇంతలా అభివృద్ధి చెందింది. దీనికి రాజమండ్రి వారు, అలాగే మన వైజాగ్ వాస్తవ్యులు, విజయనగరం వాస్తవ్యులు, చాలామంది పెద్దలు, ప్రముఖులు కూడా విరాళాలు అందిస్తూ ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచారు. అది చెప్పడానికి ఆంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇందులో ఆంజనేయ స్వామి వారి విగ్రహం, ఓకే, వినాయక, అలాగే వినాయకుడు, పూరి జగన్నాథుడు. మొత్తానికి చాలా అద్భుతమైనటువంటి దేవాలయం సార్. నిజంగా నేను చాలా అదృష్టం చేసుకున్నాను, ఎందుకంటే ఇంత పురాతనమైన దేవాలయం చూడడం కూడా అదృష్టమే. అంతే సార్, అసలు మంచి అధునాతనమైనటువంటి ఈ మధ్యన శాండ్ని ఇచ్చేసి, ఓకే, ఫీల్డింగ్ చేసి మొత్తం దీన్ని సొన్నమంతా గొలిపించి. అవునవును, ఒక భక్తుడు విజయనగరం అతను రాజు అని చేయించాడు ఇదంతా. ఓకే సార్, మొత్తాన్ని భక్తాదులు కొంచెం శ్రద్ధ చూపిస్తే, శ్రద్ధ చూపిస్తున్నారు, మన ఈ పురాతన దేవాలయాన్ని కాపాడుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఎండోమెంట్ వారు సహాయ సహకారాలు మాత్రం లేవు. అవునవును, అయితే 6-1 దీంట్లో ఉంది సార్ ఇది. ఓకే, అందులో మన పౌరత్వాలు అదే, ఇందులో ఆలయ అర్చకులకు మాత్రం శాలరీ ఇస్తారు. అలాగే మా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళు శాలరీ ఇస్తారు. ఓకే, దాని మీద మన అతను బతకడం ఊళ్ళో అంటే రెగ్యులర్గా పూజలు అవి జరుగుతుంటే వాటి మీద వచ్చే ఆదాయంతో కోవిలు నడుపుకోవడం. సీతారామస్వామి దేవాలయం, సీతారామస్వామి దేవాలయం. ఓకే, శ్రీరామనవమికి ఇక్కడ కూడా కళ్యాణం చేస్తారు. ఓకే, మొత్తానికి సార్ ఇక్కడికి ఈ గ్రామానికి అంటే అన్నమరాజుపేట జామ్ మండలం విజయనగరం జిల్లాకు సంబంధించి ఇక్కడికి చేరుకోవాలంటే భక్తాదులు ఎక్కడి నుంచి రావాలి, ఏంటి ఏం పరిస్థితి? విజయనగరం నుంచి వస్తే ఎక్కడ రావాలి? విజయనగరం నుంచి ఎస్కోట, విజయనగరం నుంచి కొత్త వలస రూట్లో బస్సులు దిగి షుగర్ ఫ్యాక్టరీ దగ్గర దిగి లోపలికి 4 కిలోమీటర్స్ ఉంటుంది సార్. బలరాంపురం నుంచి లోపలికి రావాలి, లేదు అలాగ వచ్చి భీమసింగ్ దాకా వస్తే, ఓకే, కొత్త భీమసింగ్ దగ్గర దిగి లోపలికి 3 కిలోమీటర్ ఆటోలు ఉంటాయి సార్. ఆటోలు ఉంటాయి. విశాఖపట్నం నుంచి వచ్చినా సరే, విజయనగరం టచ్ చేయాలి. విజయనగరం కొత్త వలస రూట్లో, ఓకే, భీమసింగ్ దగ్గర దిగి, ఓకే, ఆటోల్లో వచ్చేయచ్చండి. సార్ లేదు, డ్రోన్ తీసుకోవాలి.
మార్చిలోని మీకు ఫోన్ చేస్తాను. కళ్యాణంలో 5 రోజులు కళ్యాణం సార్ ఇక్కడ. ఓకే. పంచరాత్రి కళ్యాణం, పంచరాత్ర ఆగమనంతో పూజ జరుగుతాయి సార్ ఇక్కడ. చెప్పాను కదా 5 దేవాలయాలు మహారాజు వారి ఆధ్వర్యంలో జరిగేవి, మంచి వైభవం. దీనికి అనంతవరంలో 60 ఎకరాల భూమి ఉండేది, మాన్యం. దాని మీద వచ్చే ఆదాయంతో నడిచేది. కానీ ఆ భూమి కాలక్రమేణా భూమి కూడా రైతులు పరం అయినట్టు, రైతులు వాళ్ళ స్వాధీనం అయిపోయింది, స్వాధీనం అయినట్టు. ఓకే ఓకే. దాని గురించి కూడా మరి మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. చూద్దాం చేద్దాం. దేవాదాయ శాఖ మంత్రి గారికి పద్మనాభరాజు మా ఊరు పద్మనాభరాజు గారు, పద్మనాభరాజు ఎమ్మెల్యే మినిస్టర్ గారు చేశారు కదా దేవాదాయ శాఖ, ఆయన ఊరేనండి ఇది అన్నవరాజు పెట్ట. ఇది ఆండాల్ అమ్మవారు, ఆండాల్ అమ్మవారు ఆచార్య గారు, ఆండాల్ అమ్మవారు. మొత్తానికి ఈ గంటల ప్రాధాన్యత ఏం చెప్తారా? గంటల కంటే అంటే మామూలు దేవాలయంలో ఉండే మామూలుగా ఎంటర్ అయ్యేటప్పుడు మన భక్తులు చేస్తే. అవును అవును అంతే. ఓకే. ఇది పల్లకి అండి, పల్లకి స్వామిని ఊరేగింపు, స్వామి ఊరేగింపు కోసము. ఇది కూడా ధనుర్మాసంలోనే, ధనుర్మాసంలోని మనం ఏ కార్యక్రమాలు ఏవి చేసినా దీని మీద ఊరేగిస్తుంటాం. ఓకే. ప్లస్ 2 వాహనాలు కూడా ఉన్నాయండి, హంస వాహనం ఒకటి, తర్వాత గరుడు వాహనం కూడా ఉంది, గరుడు వాహనం కూడా ఉన్నాయి లోపల. వాటి మీద కళ్యాణంలో గరుడు వాహనం మీద స్వామివారిని, హంస వాహనం మీద అమ్మవార్లు ఇద్దరిని ఊరేగింపు చేసి చుట్టూ కోనేటి చుట్టూ తిప్పి అక్కడ పెళ్లి మాటలు కూడా ఎదురు సన్నాహాలు పెట్టి పెళ్లి మాటలు మాట్లాడి స్వామిని లోపలికి తీసుకొచ్చి అప్పుడు కళ్యాణం చేస్తున్నాయి సార్. మొత్తం అంతా హిందూ సాంప్రదాయ ప్రకారం చక్కగా జరుగుతుంది, సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ఆ పక్కన టెంపుల్ ఏంటి సార్? అది ఇదే సార్ చెప్పాను, విజయరామలింగేశ్వర స్వామి. విజయరామలింగేశ్వర స్వామి టెంపుల్ అన్నారు, ఏం తెలియదు. నవగ్రహ సార్. ఓకే. ఓకే. మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సరా, ఇదే కొత్తగా అవుతున్నట్టుంది రోడ్డు. ఈ రోడ్డు ఎందుకంటే ఊళ్ళో నుంచి కొద్దిగా ఇబ్బంది పడతామని ఇలాగా షార్ట్ కట్ ఎలా చేస్తే దగ్గర ఉంది, వస్తానండి. బాగా ఎఫెక్టివ్ పెడదామని ఆలోచనతో కొంచెము ఉన్నాను. నిత్యానందం జరుగుతుంది. పల్లకి ఈ ధనుర్మాసంలో దేవుడిని ఉత్సవాలు జరిగే టైంలో ఊరేగించి 7 గంటల వరకు 7 గంటలకు ప్రసాదం ఇస్తాను. ఓకే. నైస్. ఓకే. ఇదేంటి చెప్పండి సార్? ఇది ఇక్కడ ధనుర్మాసంలో విగ్రహాన్ని పెడతారు. ఓకే. కోదాదేవి మరి స్వామివారిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఓకే. ఆలయం ఫోటోలు వీడియో తీయలేదు, పర్లేదా? ఫోటోలు వీడియో తీయకూడదు కదా. సార్ దేవుళ్ళు ఎవరు విగ్రహాన్ని పెడతారు? ఓకే ఓకే. వాళ్ళు ఎవరు సార్? గోదాదేవి, రుక్మిణి సత్యభామ కిందని. ఓకే. రుక్మిణి, వేణుగోపాలస్వామి, వేణుగోపాలస్వామి, రుక్మిణి దేవి. ఓకే. రుక్మిణి సత్యభామ, వేణుగోపాలుడు, ఉత్సవ విగ్రహాలు. ఓకే. ఉత్సవ విగ్రహాలు ఆయన తయారించినవి. అది మూలవిరాట్. మూలవిరాట్ అంటే ఎప్పుడు అంటే 400 సంవత్సరాలు చెప్పాను అంటే సింహాచలం, పద్మనాభం, రామతీర్థాలు, శ్రీపురం ఇవన్నీ ఒకేసారి నిర్ణయించబడ్డాయి. సింహాచలం, పద్మనాభం, రామతీర్థాలు, రామతీర్థాలు తర్వాత శ్రీపురం, శ్రీపురం ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఓకే. దేవాలయం నిర్మించిన దేవాలయం, ఆ తర్వాత కొంతమంది వచ్చి డెవలప్మెంట్ చేశారు. అసలు
వైష్ణవ మతాన్ని ఉత్తరింపజేశారు. ఓకే, అంటే తమిళనాడు సాంప్రదాయం, తమిళనాడు సాంప్రదాయం అప్పుడు ఆ విధంగా అక్కడ వెళ్ళదు. అంటే తెలియదు నవగ్రహ. నవగ్రహ సార్. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం నవ్యంద్ర టాలెంట్ HK TVని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి.